హృదయంలో దివ్యజ్యోతి అనేది నామరూప గుణరహితమైన పరతత్వానికి మీరు ఏర్పరచుకోగలిగిన అతి దగ్గర భావన. దానికి రూపం లేదు, దానిలో ఏ పదార్థము లేదు, బరువు లేదు. అక్కడ నుండి మొదలుపెట్టిన మన ధ్యానం అంతకంతకు గాఢంగా కొనసాగుతున్న కొద్దీ ఆ పరమాత్మ దయ, మన ప్రయత్నము అనే రెండు శక్తుల సమ్మేళనం వలన భగవంతుడెవరో లేదా నిజమైన దివ్యత్వం అంటే ఏమిటో మనకు మన అంతరాత్మ నుండి వెల్లడి అవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు నాకు దానిని గురించిన జాడ తెలిసింది. అది నేను దానిని ప్రత్యక్షంగా చూసి కానీ లేదా ప్రత్యక్షంగా స్పృశించి కానీ తెలుసుకున్నది కాదు. కానీ నేను దానిని అనుభూతి చెందాను కాబట్టి దానిని గురించి నాకు తెలిసింది అని చెప్పగలిగిన రోజు వస్తుంది.